హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ట్యాంక్ బండ్కి వచ్చాను ఒక సూపర్ హీరోని కలవడానికి వచ్చేసాను అనమాట రియల్ స్టార్ ఐని ట్యాంక్ బండ్ శివ అలియాస్ శవాల శివ అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు శాంత గారు నమస్తే అమ్మా అన్న ఎలా ఉన్నారు నమస్తే అన్న అన్న మన ఇంటర్వ్యూ చూసి మన ఇక్కడ ఇండియానే కాదు వేరే దేశాల నుంచి కూడా మీకు ఏ విధంగా సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నారు సో ఎలా అంటే బాగా స్పందిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే చాలా మంది కమెంట్ సెక్షన్ లో కూడా చూస్తే అన్న గూగుల్ పే నంబర్ ఇవ్వండి లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు అన్న సో చూసిన వాళ్ళు మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళు ఏ విధంగా మీకు హెల్ప్ చేయొచ్చు అన్న నాకు కూడా ఫోన్లు వస్తున్నాయమ్మా వాళ్ళకి ఏ రూపంగా ఫోన్ నెంబర్ వస్తున్నా నాకైతే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నాకు రీసెంట్ నైట్ కూడా మనకు పడుకోవడము వాళ్ళకు అని చెప్పింది మేడం వాకింగ్ చేసుకున్నా చెప్పింది తను వాస్తవానికి ఒక ఆమెకు నేను ఆ మాట ఇచ్చినందుకైనా నేను జీవితాంతం రుణపడే అవకాశం నాకు ఉంది ఆమె ఒక్కటే అడిగింది నాకు శివగారైనా మాట్లాడేది కాదు అని అడిగితే అమ్మ నేను శివనే మాట్లాడుతున్నాను అప్పుడు నాకు ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నాను బయటకి దగ్గర దగ్గర ఒక మూడు గంటలు మాట్లాడింది నాతోటి మూడు గంటలు నాతో మాట్లాడడం జరిగింది ఆ జరిగిన సమయం ఒకటే నేను మూడు ఆప్షన్లు ఇచ్చింది నాకు శివ నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగింది అమ్మ నేను నాకు డబ్బు రూపం అడగట్లేదు నాకు దేని రూపం కాదు నాలో నేను చేసే ఒక సేవకి మీరు నాకు స్పందించడం జరిగింది అమ్మ నేను ఈ డ్రైనేజ్ వాటర్లో ఈత కొడుతూ నేను జీవితాన్ని దొబ్బుతున్నా ఆ డ్రైనేజ్ వాటర్లో చనిపోయిన వారిని రక్షిస్తున్నా డెడ్ బాడీలు తీస్తున్నా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తున్నా అంటే నాన్న నేను నిన్న మీరు చెప్పిన ఇంటర్వ్యూ సోమన్ టీవీ ద్వారా నేను తెలుసుకొని నిన్న నాన్న నేను మీ నంబర్ కూడా దేలాడుకొని ఏదో విధంగా నేను ఫోన్ చేస్తున్నా నీకు ఏ వికంగా అడితే నేను అన్న అమ్మ నేను అడిగేది నాకు తెలియదు అమ్మ అంటే పర్వాలేదు నువ్వు సరే నేనే నేనే అడిగితే నువ్వే అన్నది నీకు జాబు కావాలి అంటే నేను ఏదో విధానం నీ జాబ్ ఇప్పిస్తా మరి నువ్వు వెళుతావా అని అడిగింది నేను చేసేది చూసి మీరు నన్ను స్పందించినప్పుడు మా నేను దూరభారంలో వెళ్ళేంత నాకు తెలియ తల్లి అంటే ఓకే నాకు కూడా నచ్చట్లేదు ఎందుకంటే నువ్వు ఇది చేస్తు నువ్వు అంత ఎంతోమంది నువ్వు కాపాడుతున్నావు ఎంతోమందిని శవాలు తీస్తున్నావు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడోనో పెడితే కూడా నాకు మంచిది కాదు అయితే ఇంకా నీవు ఇంకొక క్వశ్చన్ నేను చెప్పినది విన్నదంట నువ్వు చేసే పనిలో ఒక ఈత ఒక పది మందికి సేవ చేయాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇది నీ పర్సనల్గా నువ్వు ఒక గురువు ఒక గురువు లేని ఇద్ద గుడ్డిద్దా అనకుండా నేను నేర్పిస్తాను నువ్వు ముందర రావడం చాలా గొప్ప పని దీనిలో నీకు సాటిస్ఫైడ్గా ఏముంది నాన్న అంటే ల్యాండ్ ఎంత ఖరీదో నాకు తెలియదు దానికి ఏమేమి ప్రాసెస్ కావాలో నాకు తెలియదు అమ్మా అంటే నేను ఎక్కడనో ఉన్నా కనబడని రాజ్యాలను ఉన్నా నేను నీ దగ్గర రావాలంటే అది కాని పని నువ్వు నీకు దాతలుగా ఎవరెవరైతే వస్తారో వాళ్ళని కనుక్కొని ల్యాండ్గా వాళ్ళ దానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం కనుక్కొని నాకు మెసేజ్ ద్వారా చెప్తూనే ఉండు నేను మొదలుపెట్టిన కాని వచ్చి ఎండింగ్ వరకు నేను నీకు సాయం చేస్తా బాబు అని ఒక మాట ఇచ్చింది కాబట్టి ఆ అమ్మ అడిగినది ఏంటంటే స్లమ్ ఏరియాలో పోకూడదు దూరాన్ని స్పీడ్ అంటే వే చాలా వేగమైన దూరంలో అంటే నువ్వు ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళు నీ దగ్గర రావడం అంటే ఎలా స్లమ్ నువ్వు వాళ్ళ ఇండ్లు గుంజుకొని స్విమ్మింగ్ పూల్ ఉట్టుకునే పరిస్థితి ఉండకూడదు నీకు అప్పుడే గవర్నమెంట్ తరపునొచ్చి ఏదైనా ఇంత ఒక నాలుగు వందల గజాలు ల్యాండ్ అయితే రెండు వందల గజాలల్లో రెండు వందల యాభై గజాలలో స్విమ్మింగ్ పూల్ పడుతుంది మిగిలినదంతా వాళ్ళ డ్రెస్సింగ్ చేంజ్కి బాత్రూమ్స్కి క్లీనింగ్ ప్రతి ఒక్కటి సరిపోతాయని వివరంగా చెప్పింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు నేను స్పందిస్తారు నా ఒక తరపు నేను చేసే నేను చేస్తూనే ఉంటా నువ్వు మాత్రము ఇదే పని ఇలానే చేస్తూ నువ్వు ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమందికి ఈత నేర్పించి దానిలో నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి బాబు అని చెప్పేసి ఆమె కోరడం జరిగింది ఆమె ఉన్న లొకేషన్ వచ్చేసి అమెరికాలో ఉంది ఇప్పుడు కాబట్టి ఆ అమ్మకు చేతులెత్తి మొక్కుతున్నా సుమన్ టీవీ చూసి తను స్పందించడం జరిగింది అమ్మ నాకు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను నాకు మీరు ఏ రూపమైనా సరే దాతల రూపంగా నేను డబ్బు అడగట్లేదు సార్ నాకు డబ్బు అంటే నాకు చిన్నవన్నప్పుడు నేను దాన్ని దాన్ని దూరంగా పెడతా డబ్బుకు బానిసను కాదు ఈ శివాల శివకు ఒక్కటే తెలుసు మీ ప్రేమాభిమానాలు కావాలి నాకు ఏదైనా రూపంగా మీరు సాయం చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఇది నా ఫేస్బుక్ ఐడియా అదే నా వాట్సాప్ అదే నా గూగుల్ పే ఫోన్పే మొత్తం అదే కాబట్టి మీరు దయచేసి ఈ డ్రైనేజ్లో దుంకుతున్న నేను ఫిల్టర్ నీళ్ళల్లో మీ పిల్లలు ఈత కొట్టి నేర్పించేలా వరకు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి నేను జీవితాంతం మీకు ఉండాలని కోరుకుంటున్నాను సో మీ గురించి మీ బాధ మీదంతా విన్నాము సో మీ అర్థానికి అంటే మీ కష్ట సుఖాలలో పాలు పంచుకునే మీ అర్థాంగి సో శాంత గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఇంట్లో మీ డామినేషనా మీ ఆయన డామినేషన్ ఎక్కువనా అదేం లేదు మేము ఇద్దరం సరిచాం అవునా సో ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే మీ ఇందాక మీ మీ హస్బెండ్ చెప్పారు మీరు లవ్ మ్యారేజ్ అనేసి సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక్కసారి మీ మధ్యలో ఆ ప్రేమ ఎలా చిగురించిందో చెప్తారా మరి చిన్నప్పుడు నేను మాది యాదగిరిగుట్టా మేడం అయితే ఇతను అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు అతను చూడగానే నాకు ఇష్టం ఇష్టం అండి చేసుకుంటాను ఆయన పెళ్ళి చేసుకుంటాను అడిగినా కూడా చేసుకుంటాను మీరే అడిగారా అడిగినేనే అడిగి చేసుకుంటానని చెప్పిండు కానీ మా అమ్మ మా నాన్న భయపడ్డారు ఒప్పుకోలేదు చేసుకుంటా లేదు సరే తను వాళ్ళు వాళ్ళు ఒప్పుకోకుంటే నేను చేసుకుంటా అని చెప్తే మళ్ళా ఎవరు బాధపడద్దు అని అని చెప్పిండు ఎవరు ఏం బాధపడరు అని చెప్పేసి తోటి వచ్చేసి మళ్ళీ మా మమ్మల్ని చూసి మమ్మల్ని దోలాడుకుంటూ వచ్చి నన్ను మళ్ళీ తీసుకెళ్ళదు రావడానికి కారణం ఏంటంటే అమ్మా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏంటంటే తన కూతురు కానీ తన కొడుకును కానీ ఒక వెనక ముందు ఎడతరాలు ముందు ఎడతరాలు అనడమే ఇన్నా కానీ నేను అది నిజం ఎంత ఉందో ఏం లేదో ఆ భగవంతుని కనుక ఆ పాతకాలంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద వాళ్ళకే ఐడియా ఉంటుంది మా భార్యాన్ని నేను తీసుకోవడానికి అంటే నేను మా తమ్ముడు మహేందర్ చనిపోయినప్పుడు మన హిందూ సాంప్రదాయ పద్ధతులుగా ఒక దగ్గరలో కానీ దూరభారం కానీ టెంపుల్కి వెళ్ళి నిద్రిస్తాం మనం ఆ నిద్రించాలంటే మా అమ్మ జర కొంచెం ఏడుపు కాబట్టి అమ్మ నువ్వేం బాధపడదు నేను నీకు కనుక్కున్న కొడుకు కానీ ఎక్కువ ఆ కన్ను పగిలిపోతే ఇంకో కన్ను ఉంది కదా నేనున్నా నీకు భయపడదు అని మా అమ్మకు ధైర్యం చెప్పి నేను ఇక్కడ ట్యాంక్ బండ్ వచ్చి ఖరదాబాద్కి వెళ్ళాను ఖరిదాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ పుష్పుల్ ట్రైన్ వస్తుంది సాయంత్రం ఆ ఎక్కి ప్రయాణం చేస్తుంటే సికింద్రాబాద్లో అమ్మనన్న భిక్షాటం చేసుకొని మా మామకు చేయలేదు మా అత్తమ్మకు కనులేవు అయితే నాకున్న నా మంచితనం ఏంటంటే నేను ఆ ట్రైన్ ఆడికి వచ్చిన సమయంలో అదే డబ్బాలో నేనున్నా వాళ్ళు అదే డబ్బా ఎక్కరు అయితే నా మంచితనం ఏంటంటే వాళ్ళు కూర్చునే లొకేషన్లో అంత పల్లీలో పొట్టు ఉందనమాట అది నాకు మంచిగా వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అయ్యాడ కూర్చుంటారు కదా అని చెప్పేసి నేను అది తోటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు అయ్యో బాబు మీరు చూపుకోవడం అంటే అమ్మా అని నేను వాళ్ళ మాటల్లో మాటల్లో కొంచెం వాళ్ళకి దగ్గరగా అయిపోయినా దగ్గర జరిగిన సమయం ఏంటంటే బాబు ఎక్కడ వెళ్తున్నావు అంటే అమ్మ నేను ఇట్లా మా తమ్ముడు చనిపోయాడు అనుకోకుండా నిద్రపోతున్నామ్మా అంటే అయ్యే మాది కూడా యాదగిటిన బాబు అంటే నేను అక్కడ వెళ్ళిన వాళ్ళతో పాటు రాయగిరిలో దిగి రాయగిరిలో వాళ్ళతో ఆటో ఎక్కి షేర్ ఆటోలో ఎక్కి అక్కడ గుట్టలు చదివితే మేము పైన పోతుంటే నాన్న మా ఇంపడ్రా ఆడ పైన అనుకుంటే సత్రం చలి దేవస్థానం చుట్టుపక్కల ఏడవ అనుకున్న ఆయన దగ్గరకు వచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నేను వాళ్ళకి అంత మంచి మనసు ఉందని నేను వెళ్ళిన అప్పుడు ఈమె ఏడో తరగతి చదువుకుంటుంది అదే స్కూల్ డ్రెస్సు వైట్ డ్రెస్సు ఇది బ్లూ కలర్ లెగ్ అది వాళ్ళనే ఉంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చిరని అనుకుంది వాళ్ళ అమ్మ నాన్న నేను కూడా వచ్చిన అని తెలియదు అమ్మకి సో ఫస్ట్ సైట్ అనేది ఇంకా తెలియదు అక్కడ అలా ఆమె తను అమ్మ బాబు ఒక బాబు వచ్చిందో గెస్ట్ లాగా వచ్చినా అంటే వాళ్ళ వర్షన్ నేను చెప్పారంటే ఆయన మనకు తెలిసిన అతనే దేవుని టెంపుల్కి వచ్చిండు ఒక దుప్పటి ఇంత అన్నం పెట్టండి అంటే ఏమో ఎవరు వచ్చినంటే వాళ్ళ వాళ్ళతో చుట్టాలలో ఎవరు అనుకున్నదో ఏమనుకుందో తెలియదు ఆ తొంగి చూసింది ఆ తొంగి చూడగానే పడిపోయినరా నిజంగా అమ్మ అదే నాకు తెలియదమ్మా అసలు నాకు ముందుపైన రాలేదు అట్లా సన్నగా ఉండే నేను మా తమ్ముడు చనిపోయి మమ్మల్ని ఇద్దరిని కలిపి జీవితంలో మర్చిపోరి విశేషం అది మా తమ్ముడు చనిపోయినా ఎందుకు నాకు గడుపు చేస్తా అంటే నాకు ఒక పబ్లిక్ సేవ చేసే ఒక భాగ్యం కల్పించిండు ఇప్పుడు మీ తమ్ముడు చనిపోవడం వల్లే రక్షించాలని ఆలోచన వచ్చింది మీ తమ్ముడు చనిపోయిన తర్వాత కలిసింది అదే భావన తోటి బతికేస్తున్నాము కానీ ఏంటంటే తనకు నేను చేసే పనిలో కూడా ప్రతి ఒక్క దగ్గర అమ్మ ఎప్పుడు నవ్వుతుంది అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రెడ్డిస్ కానీ ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని లేదు కాదు తన రోడ్డు పైన ఉండేవాడు ఎక్కడి నుంచి వచ్చి అంటే కేవలం అక్కడ జరగడం సంగ నేను ఈ మా లవ్ చేయడం అనేది పూర్తిగా తెలియదు ఇష్టపడుతుంది నేను ఇష్టపడుతుంది మా కన్ను చూపులతో మా పరిచయం జరిగింది పోతుంటే నీకొకటిస్తా ఇస్తా అంటే ఏమి ఇస్తా అనుకున్నా పోతూ పోతే ఒక పేపర్ చేతిలో పెట్టింది ఆ పేపర్ తెరిచి చూస్తే నువ్వంటే నాకు ఇష్టమైనది అంటే సరేలే అని చెప్పేసి నేను కూడా ఒక సిగ్నల్ ఇచ్చి అంటే వాళ్ళు డౌట్ పడితే సరే అని చెప్పేసి అంతేగా అయితే అప్పుడు దొరికితే మా ఈపుడుతారు వాళ్ళు సున్నం సున్నం అవుతుంది అనే భయంతో బ్యాకప్ దేవుని టెంపుల్ పోయినా కాదు ఇప్పుడు మీకు మీ మీ బాగా నచ్చి మీరు ఇష్టపడ్డారు టెంపుల్కి వెళ్ళిపోయారు నేను వయసు వచ్చే కల్లా ఈ టెంపుల్ వయోస్థాయికి వెళ్ళి మా స్కూల్ వెళ్ళిపోయింది అది కూడా టెంపుల్ యాదగిరి నరసింహస్వామి పాదాల కానీ ఒక రాగి చెట్టు ఉంటుంది అది వాళ్ళ స్కూల్ అంటే నేను నా లవ్కి ఆ చెట్టు ఆ ఇక మెయిన్ నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోను నేను అలా చుట్టాను కాదు కదా కాలేజీలకు ఎంట్రీ చేయలేను ఆ మా స్కూల్ టైం పెట్టుకున్న కేవలం ప్రత్యేకంగా నెలల మూడు నాలుగు సార్లు గుట్టకపోవడము ఎవరైనా అక్కడ ఉండేవాళ్ళు చూసారనుకో నేను ఇక్కడ వచ్చిన అబద్ధం చెప్పడము ఆ అబద్ధం దర్శనం అనే ఒక అబద్ధాన్ని నా జీవితాన్ని కట్టగా పెట్టుకొని తనని అన్యాయం చేయకుండా ఇష్టపడ్డ త ఇష్టపడ్డప్పుడు కష్టమైనా సాధించుకోవాలనే పట్టుదలతోటి ఆమెని మా ఇద్దరి మధ్యన ఒక హీరో రేంజర్ సైకిల్ ఉంది మాకు ఆ హీరో రేంజర్ సైకిల్ నేనేమనుకున్నా అంటే అమ్మ కూడా చాలా కష్టపడ్డది ఒక అడవిలో చెప్పుకోలేందంటే మాలో మేము వేరే ఎంచుకోలేదు కానీ మాటల వరకు చూడాలి పోవాలి ఆమె స్కూల్ కాడ అంటే ఒక నేను ఒక ఆమె ఒక బాడీ గార్డ్ టైప్లో తనని వేరే వాళ్ళు ఎవరు చూసుకోకుండా నేను ఆమెకి వచ్చిపోవడము అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దయ వల్ల మీరు కలిసారు పెళ్లి చేసుకున్నారు సో ఫ్యూచర్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జీవితం లక్ష్యము మా అనుబంధం అనేది ఇక్కడనే ఉంది కానీ తాళి కడితే పెన్ను అవుతుంది తాళి కట్టకపోతే పెళ్లి కాదు మెటల్ పెట్టుకుంటున్న పెన్ను చనిపోయేంత వరకు నాకు తోడు ఇప్పుడు ఇంత పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదు అందరిలో నిలవడి చేసుకుంటే కాదండి పసుపు తాడు మూడు ముళ్ళు పెళ్ళే కదండి నేను పసుపు తాడు గుడిసెలు కట్టినా అదే మళ్ళీ అదే మా అనుబంధం ఆ ఒక్క మా ఇద్దరు మనసులు కలుపుకున్నాం కాబట్టి మా జీవితానికి అర్థం అనేది ఆఖరి వరకు ఆపేది లేదు బాధ పెట్టకుండా అంటే ఇది ఏదో గొప్ప కోసమో హెచ్చుల కోసమే మంచిది కాదు ఆమె వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజుల్లో నన్ను వాళ్ళు వేరే వాడు ఎక్కడ హైదరాబాద్ అది దాన్ని చాలా మాటలు చెప్తుంటే అమ్మ బాధపడ్డది నా గురించి కూడా వాళ్ళ అమ్మని కొట్లాడింది నేను ఓకే అన్న కాసేపు ఇప్పుడు మనం వదిలి మాట్లాడిద్దాము మీ ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఎందుకు ఫస్ట్ లవ్ చేయాలని ఐ మీన్ ఇష్టంగా కలిగింది మనసులో ఎందుకంటే చూడగానే నాకు ఇష్టం కలిగింది అతను మంచి మాటలు చెప్పడం అంటే నలుగురితో బాగా కలిసి ఉంటాడు వేరే వాళ్ళైనా మన వాళ్ళు అని అనుకునే మంచి మనసు వచ్చింటారు సో ఇప్పుడు మీకు అప్పటికి తెలి పరిచయం అయిన తర్వాత ఇలా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటారు తీస్తారని అప్పటికి మీరు కొంచెం ఐడియా ఉండి ఉంటుంది సో అప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా అమ్మో చాలా పెద్ద టాస్క్ అయిన విషయం అని చెప్పలేరు చెప్పలేదు చేసుకున్న తర్వాతే అప్పుడు భయం వేసిందా మీకు చెప్పిన తర్వాత భయం అంటే భయం ఏమి వేయలేదు మేడం అంటే లైట్ లైట్గా ఆలోచించుకున్నా ఆలోచించుకున్న తర్వాత ఏమంటే చేసేది మంచి పనే కదా మంచి పనికి మంచి పనికి ముందుకు అవడం అది తప్పు ముందుకు వెళ్ళాలి దానివల్ల సరేలే మన లైఫ్ ఎట్లా ఉంటే అట్లనే చేసుకుందాం స్టేస్